ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చింతల గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో సచివాలయ రైతు భరోసా కేంద్ర నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. కరోనా వైరస్ రెండవ దశ వస్తుందని ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాల్లో ప్రజల నుండి వచ్చే అర్జీలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగొండ ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ సరళా వందనం, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేష్ రెడ్డి, ఎంఆర్ఓ వేణుగోపాల్, ఎంపీడీఓ కాసిం వలి, వెలుగొండ ప్రాజెక్ట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. కాదమ్మా, 20 సెంటర్లో ఆల్రెడీ హాస్పిటల్ కట్టి ఉంది. ఆ 20 సెంట్లు మొత్తం 1 ఎకరం చూపిస్తే ఆ 1 ఎకరంలో 20 సెంట్లు మీరు హాస్పిటల్ కట్టేశారు. ఇంకా బ్యాలెన్స్ లో ఈ 3 బిల్డింగ్లు కడతారు. ఏది మన సచివాలయము, ఆర్పీకే, ఎస్పీని కూడా ఇది దీనికి అవసరం లేదేమో. సచివాలయము ఆర్పీ రెండే కదా, దానికి 10 దీనికి 10, ఇంకొక 20 సెంట్లు ఏమటం వచ్చింది. 20 సెంట్లు హాస్పిటల్ ఆల్రెడీ కట్టేసిన తర్వాత కాదమ్మా, హాస్పిటల్ ఫిమేజ్ హాస్పిటల్ పక్కనే 20 సెంట్లలో హాస్పిటల్ ఉంది. దాని పక్కనే ఇంకా మనకేమి ఇంకా ఎకరాలు ఏమి అవసరం లేదు. 1 సెంట్లు ఆర్పీకేకి, 1 సెంట్లు హాస్పిటల్ అంటున్నా చేయలేదు. ఇప్పుడు నేను ఆ రకంగా నా వైపు నుంచి కొద్దిగా అలాట్మెంట్ చేసుకుంటూ మీరు వెంటనే ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు హాస్పిటల్ పక్కనే మీరంతా ఎకరం కావాలని పక్కన పెట్టేసి 1 సెంట్లు ఆర్పీకేకి, 1 సెంట్లు సచివాలయం కట్టండి. హెల్త్ క్లే మన పిఎస్సీ ఉన్న దగ్గర మళ్ళా ఉండదు, అవసరం లేదు. దాంట్లో కూర్చుంటారు. సో 10 10 20 సెంట్లు కాదు కదా. పోనీ ఇది కుదరదు అన్నప్పుడు వేరేది ఎక్కడో వాళ్ళు చెప్తా ఉన్నారు. పారిస్థితి ఇబ్బంది లేదు అంటే లెట్ దెమ్ షో. నేను అందులో మీరే చూపించమని అడుగుతున్నాను. బాధిత వాళ్ళకి చెప్పాను, ఫాలో అప్ చేసి నాకు రేపు మధ్యాహ్నం కల్లా ఏ విషయం చెప్పాలా. సరే సార్, చింతలో స్టార్ట్ అవ్వాలి బిల్లింగ్. సరే సార్, నేనే వస్తాను దానికి మళ్ళా. సరే, చిన్న పని అయినా కాబట్టి ఇప్పుడు స్టార్ట్ ది వర్క్. సరే, ఎలక్షన్ జరిగింది అక్కడ. చింతల్లో సర్పంచ్ ఉన్నారు కదా, వాళ్ళతో కట్టిచ్చేస్తాం బిల్డింగ్స్. చెప్తానే ఉంటే మీరు పెండింగ్ పెట్టుకుంటే ఎట్లా, మార్చి 30 లోపల ఫర్ ఎనీ రీజన్ ఏ వర్క్ కమెంట్స్ లోపల ఉండకూడదు అని చెప్తున్నాను కదా. ఏది ఫైనల్ చేస్తే ఏదైతే వాళ్ళే పెట్టాను, మీరే చేయండి. మేము అడిగింది 60 రూపాయలు అంటే 60 రూపాయలు నాన్నకి తృప్తి పరిస్థితి ఇవ్వకూడదు. గవర్నమెంట్ పర్పస్ కింద తప్పకూడదు. మాట్లాడంగా
గ్రామ పంచాయతీ అయితే వేరే సార్, ఎంపీటీసీ అయితే చెట్లు అంటే దేనికి చింతలకి చెప్పండి.